డైర్ బా పర్కోట్ బాలాజీ ఇది నా తొమ్మిదో సినిమా సీనుగాడు కేక ఇంతకుముందు ఎనిమిది సినిమాలకి ఆపోజిట్గా తొమ్మిదో సినిమా స్టార్ట్ చేశాం యాక్షన్ అండ్ లవ్ స్టోరీగా ఉంటుంది ఇంతకుముందు పల్లవి వెంకటతో అల్వేలు పల్లవితో చరణ్ నైస్గా ఇట్లా ఎనిమిది సినిమాలు చేశాను లాస్ట్ ఎనిమిదో సినిమా పల్లవితో చరణ్ ఆ సినిమాకి అబ్బాయిని హీరోగా చేశాం అక్కడ ఇతను తపన ఇతను యాక్టింగ్ చూసి సెకండ్ మూవీకి ఇంకొంచెం బాగా చేయాలని చెప్పి బాంబే తీసుకెళ్ళి శిక్షణ ఇప్పించి మరీ ఈ సినిమాకి హీరోగా పెట్టుకోవడం జరిగింది ఈ చిత్రాన్ని బలరాం ప్రసాద్ ప్రసాద్ గారు ప్రొడక్షన్ నెంబర్ త్రీగా నిర్మిస్తున్నారు బాగా స్టోరీ బాగుంది నువ్వు ఎక్కడ కాంప్రమైజ్ కాకు బడ్జెట్ విషయం పక్కన పెట్టు అది ఎంత బాగైనా తీద్దాం కానీ సినిమా పాగతి అని చెప్పేసి ఆయన ముందుకు వచ్చారు ఈ సినిమాతో పరకోట్ బాలాజేందా అనేది ఒక హిట్తో ముందుకు రావాలని చూస్తున్నాను సో మీ బ్లెస్సింగ్లు కావాలి అలాగే నా మిత్రులు అందరూ కూడా ఈ సినిమాకి సాయం చేయాలని చెప్పి కోరుచున్నాను అందరికీ ధన్యవాదాలు నా పేరు బలరాం ప్రసాద్ నేను ఇండస్ట్రీలో ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి మేనేజర్గా వర్క్ చేసుకుంటూ ఈ ఎదుగుతూ వచ్చాను ప్రతి ఒక్కరిని చూశాను మార్కెట్లో ఇండస్ట్రీ పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితుల్లో తీయటానికి చాలా ఇబ్బందికరంగా ఉంది కానీ ఒక తపన ఒక సినిమా మీద ఇంట్రెస్ట్తో మనం చేయాలనే కోరికతో చేస్తూ ఉన్నాము అందరూ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా ఏంటి కథ కథే భిన్నంగా ఉండాలనే కోరికతో కథనే హైలైట్ చేసుకుంటూ వరకౌట్ బాలాజీ అవుతాడు ఇలా మేము ఒక టీం వర్క్గా తయారయ్యి టీం తయారై చేస్తూ ఉన్నాము వర్క్ కథనే బేసిక్గా చేసుకున్నాము హీరో అంటారా హీరో పల్లవితో చేరణ అని చెప్పి నా బ్యానర్లోనే చేసాం ఒకటి ఇది రెండో సినిమా హీరోతో ప్రొడక్షన్ నెంబర్ త్రీ చేస్తూ ఉన్నాము ఇక్కడ వచ్చిన అతిథులకి ముఖ్యులకి సాగర్ గారికి మా మిత్రులకి శ్రేభిలాషులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఫస్ట్ షెడ్యూల్ వచ్చేసి టెన్ డేస్ చేస్తున్నాము హైదరాబాద్ ఈ లొకేషన్ షోను సెకండ్ షెడ్యూల్ వచ్చేసి గోవా చేయాలనుకుంటున్నాము ఈ థర్డ్ షెడ్యూల్ వచ్చేసి వైజాగ్ తిరుపతి చేయాలనుకుంటున్నాము ఈ షెడ్యూల్కి ధన్యవాదాలు ముందు ముఖ్యంగా మా డైరెక్టర్ గారే చెప్పుకోవాలి ఫస్ట్ సినిమా ఛాన్స్ ఇచ్చారు మాక్సిమం ఏ డైరెక్టర్ ఎమ్మటే అదే హీరో తీతో తీయటానికి అంతగా ఆసక్తి చూపించరు అలాంటిది నన్నే పెట్టి సీన్గాడి కేక అసలు ఆ టైటిల్ చూస్తుంటేనే అబ్బాయి ఈ సినిమాకి హీరో అంత అదృష్టం ఎవరికి ఉండదు అలాగే మా ప్రొడ్యూసర్ గారు బలరాం ప్రసాద్ గారు వాళ్ళు నాకు ఈ ఆఫర్ ఇచ్చినందుకు వాళ్ళిద్దరికీ నేను కృతజ్ఞతలను తెలుపుకుంటున్నాను అలాగే ఈ సినిమా కాన్సెప్టు సూపర్ ఉంటుంది నేను కరెక్ట్గా సెట్ అవుతానని నన్ను ముంబై దగ్గరుండి పంపించి నాకు అక్కడ ట్రైనింగ్ ఇప్పించిన వీళ్ళిద్దరికీ మళ్ళీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా డైరెక్టర్ గారు ఎనిమిది సినిమాలు తీశారు ఎనిమిది సినిమాలు ఒక ఎత్తు తీబోయే సినిమా ఒక ఎత్తు ఎనిమిది సినిమాలు డైరెక్టర్ బాలాజీ గారు వేరు నెక్స్ట్ సినిమా సీనుగాడి కేకా సినిమాలో బాలాజీ గారు వేరు అని నాతో ఇప్పటికీ వంద టైమ్స్ హండ్రెడ్ టైమ్స్ చెప్పుంటారు నువ్వు జాగ్రత్త నువ్వు జాగ్రత్త నువ్వు జాగ్రత్త అంటూ నాకు అన్ని కేర్ చెప్పి నన్ను సినిమాకి डायरेक्टर अगेन मल्ला डायक्टर माय नेम इज़ रीना भाटिया एंड आई एम फ्रॉम हिमाचल प्रदेश दिस इज़ माय थर्ड तेलुगु मूवी एंड आई गॉट दिस मूवी आल्सो एंड आई एम वेरी थैंकफुल टू माय डायरेक्टर प्रोड्यूसर दैट दे सिलेक्टेड मी फॉर दिस मूवी और मैं आशा करती हूं कि आप लोगों को ये मूवी बहुत पसंद आएगी इससे पहले मैंने कुछ हिंदी मूवीज़ में काम किया है बट यहां पर इन लोगों के साथ काम करके मैं मुझे बहुत अच्छा लग रहा है इन लोगों ने मुझे स्टोरी बताई तो मैं इसमें अपना हंड्रेड परसेंट दूंगी तो मैं चाहती हूँ कि जब ये मूवी आए तो आप लोग इसे अप्रिशिएट के करें और देखें और हम लोगों को ब्लैसिंग दें थैंक यू डायरेक्टर ना डायरेक्टरगार इंत मुता मूवी क्यारेक्टर जैसा आ कटर ने बेस पिल मरी లీడ్ క్యారెక్టర్ ఈ చిత్రంలో ఇస్తున్నందుకు ఆయనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ బాలాజీ గారితో సెకండ్ మూవీ ఆయన ఫస్ట్ మూవీ చూసి చాలా బాగా చేసే నీకు మంచి ఫ్యూచర్ ఉంది నేను నీకే మా ఒక మంచి సినిమా నేను చేత చేయించుకుంటానని చెప్పారు అది ఈ సినిమా ద్వారా నెరవేరుతుందని కోరుకుంటున్నాను